करोना कष्टकालंलो प्रजलकु सेवलु अंदिंचिन 10 मंदि पारिशुद्ध कार्मिकुलनु मन ऊरु मन बाध्यत स्वच्छंद सेव संस्थ आध्वर्यंलो सत्करिंचारु। ई संदर्भंगा संस्थ अध्यक्ष कार्यदर्शुलु मात्लाडुतू करोना वैरस् नुंडि प्रजलनु कापाडेंदुकु एंडनक वाननक कार्मिकुलु वारि प्राणालनु पणंगा पेट्टि सेवलु अंदिंचारनि तेलिपारु। प्रजलकु पारिशुद्ध्यंपैन अवगाहन कल्पिंचिनंदुकु केंद्र प्रभुत्वं स्वच्छ सर्वेक्षण अत्युत्तम सेवा पुरस्कारं अवार्डु अंदिंचडं चाला संतोषंगा उंदन्नारु। पिठापुर पारिशुद्ध्य कार्मिकुलकु मन ऊरु मन बाध्यत स्वच्छंद संस्थ द्वारा ఒక 10 మంది పంచేసేటువంటి వర్కర్స్ కి సన్మానం చేయాలని చెప్పి గత కొంత కాలంగా మన ఊరు మన బాధ తరపున మేము అందరం కూడా మా కార్యవర్గం అనుకోవడం జరిగింది। మొన్న 3వ తారీఖున ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి వేదిక మీద ఘన సత్కారం అంటే వీళ్ళ కరోనా టైం లో ఎలాగైతే వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ ప్రాణాలు కాపాడి వీళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి ఏ విధంగా వీళ్ళు సర్వీస్ చేశారు అన్న దాన్ని మేము గుర్తించి అందరూ ఒక 10 మందిని నేను సెలెక్ట్ చేసి వాళ్ళకి సన్మానం చేసి వీళ్ళ చేసినటువంటి సేవల్ని ఒక పిఠాపురం ప్రజలందరూ కూడా అందరి తరపున మేము వాళ్ళని సత్కరించాలని చెప్పి అనుకోవడం జరిగింది। వీళ్ళు ప్రతి క్షణం కూడా ఎండనక వాననక ప్రతి క్షణం అహర్నిశలు వీళ్ళు చేస్తున్న సేవల వల్లే ఈ రోజు మనకి కేంద్రం దగ్గర నుంచి కూడా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు కూడా రావడం జరిగింది। దానికి చాలా మంది అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలియని పరిస్థితిలో మన పిఠాపురంలో ఉన్నటువంటి అధికారులైతేనో నాయకులైతేనో ప్రజలైతేనో అన్నారు। अभी రావడానికి గల కారణం క్లాప్ ప్రోగ్రామ్స్ అలాగే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి తద్వారా వీళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్ వర్క్ ని అక్కడికి పంపడం ద్వారా అది మనకి అవార్డు రావడం జరిగింది। ఈ అవార్డు రావడానికి ముఖ్య కారకులు ఈ పారిశుద్ధ్య కార్మికులు। ఇలాంటి పారిశుద్ధ్య కార్మికుల్ని మనం ప్రతిరోజు కూడా ఎంత చేసినా సరే వాళ్ళకి చాలా తక్కువ అని చెప్పి మన ఊరు మన బాధ తరపున ఈ చిన్న సత్కారంతో వాళ్ళని మేము ఘనంగా సత్కరించుకోవడం నిజంగా మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మా సంస్థ యొక్క బాధ్యతగా నేను ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది। వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా పిఠాపురం ప్రజలందరి తరపున కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం। మా వర్కర్లకు మా అందరం కూడా ఈ రంగా సన్మానం చేయడం వల్ల చాలా ఆనందకరంగా ఉందండి। కారణం ఏంటంటే మమ్మల్ని గుర్తించారు, ప్రజలు గుర్తించారు, ప్రభుత్వాలు గుర్తించకపోయినా ప్రజలు గుర్తించారు, ప్రజల మనల్లో ఉన్నాం, ప్రజల హృదయాల్లో ఉన్నాం, మేము చేసిన సేవలు ప్రజలందరూ కూడా మమ్మల్ని గమనించి ఈ రోజు మనందరికీ ఇలా సన్మానం చేసినందుకు వారి సంస్థకందరూ కూడా మా యొక్క కార్మికుల తరపున వారికి నమస్కారం చెప్పాలి।